truck. I want a number one, so I get all the junk. So put your hands up. I wanna get free, I wanna get free, I wanna get free, 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 crazy. Super! Ready for the task? Task enter chapna? Yes. Yes. Can we have the fire, please? Oh. Oh. Are you serious? Oh. Yes. Oh, God. Very nice. Hey, fire lunch rali. Fire lunch rali. Go, go, down, down, low, 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 low. నీ స్పీడ్ పెరగలేదు, అలాగే ఉంది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. చెప్పు. అది మనం అప్పుడు అభి త్రీ లైన్స్ ని క్రాస్ చేయకుండా వచ్చింది, సో దాట్ ఇస్ ఓకే. మొత్తం ఫినిష్ అయ్యి చివరి దాకా రా, బయటికి రా. ఎస్. సో వీళ్ళు ఐదుగురులో ఎవరు ఫైనల్స్ వెళ్తారో నాకు తెలీదు, బట్ టాప్ త్రీ ఉన్న వాళ్ళు టాప్ త్రీ మెయింటైన్ చేస్తున్నారు, బాటమ్ టూ వాళ్ళు కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు. హలో, వెల్కమ్ టు ఐడియా సూపర్. ఇది పటాయా స్పెషల్ డోనట్ అండి, చాలా బాగుంది. మన అమ్మాయిలకు కూడా డోనట్స్ అంటే చాలా ఇష్టం అంట. సరే పాపం కష్టపడుతున్నారు కదా అని ఈరోజు డోనట్ తినిపిద్దామని అనుకున్నాను. అయ్యో, ఆ డోనట్ అమ్మాయి తినాలి. టాస్క్ ఏంటంటే కింద నుంచి వెళ్ళి ఆ డోనట్ తినేయాలి. సో ఎవరు ఫాస్ట్గా తింటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇస్తారు. అదే ఈరోజు టాస్క్. మీరు నమ్మలేదని నాకు తెలుసు. ఆ డోనట్తో పాటు అక్వేరియంలో ఇంకా కొన్ని బుజ్జి బుజ్జి ప్రాణులు కూడా ఉంటాయి, వాటితో పాటు కలిసి మన అమ్మాయిలు ఆ డోనట్ తినాలి. సో ఆ ప్రాణులు ఏంటో టాస్క్ ఏంటో అమ్మాయిలకు తెలీదు. ఫస్ట్ అమ్మాయి లోపలికి వెళ్ళేదాకా నేను చెప్పను. సో మీరు గెట్ రెడీ టు సే సూపర్. హలో గర్ల్స్, హౌ ఆర్ యూ? గుడ్. వెల్కమ్ టు ఐడియా సూపర్. సక్సెస్ఫుల్గా లాస్ట్ త్రీ ఎపిసోడ్స్ దాకా వచ్చారు, అండ్ ఫైనల్స్లో ఉన్న ఫైవ్ రౌండ్స్లో నంబర్ వన్ ఇస్ విద్యా రైట్ నౌ, నంబర్ టూ అభి, నంబర్ త్రీ సోనియా, అండ్ దెన్ రమ్య, అండ్ దెన్ రష్మి. రష్మికి చాలా ఆనందంగా ఉంది కింద నుంచి ఫస్ట్ ఉన్నందుకు. షీఈస్ బీమింగ్ విత్ హ్యాపీనెస్. టాప్ ఫైవ్లో ఉంటే చాలా అనుకుంటుంది. పర్లేదు, అది కూడా ఒక లెక్కన కరెక్టే అనుకో. థ్యాంక్ యూ. అంటే నన్ను నాకు అండర్స్టాండ్ చేయనందుకు చేశారని థ్యాంక్ యూ. నేను అర్థం చేసుకున్నానని, కానీ నీకు అర్థం కాదు ఏంటంటే నేను తిట్టానో పొగిడానో నీకు అర్థం కాదు, నీకు తెలియదు, ఆలోచించేంత బ్రెయిన్ లేదు. సో ఓకే, ఈరోజు టాస్క్ ఏంటి? ఒక చిన్న అక్వేరియం పెట్టాం. అక్వేరియం సైజ్ తగ్గిందని ఏంటి సంతోషంగా ఉన్నారా మీరు ఏమన్నా బై మిస్టేక్? డెఫినెట్గా నో. షాకిల్స్ టాస్క్లోనేమో అంత ఉండేది, స్నేక్స్ ట్యాంక్లోనేమో అంత ఉండేది, ఇప్పుడేమో ఈ 24th ఎపిసోడ్లోనేమో చిన్నగా ఉంది. అండ్ ఒక డోనట్ వేలాడుతుంది అక్కడ నుంచి. ఎవరికి డోనట్లు అంటే ఇష్టం? స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం ఇక్కడ? నాకు ఇష్టం. స్వీట్స్ అంటే ఎవరికి ఇష్టం లేదా? ఈరోజు డైట్ కాన్షియస్.
డైట్ కాన్షియస్ రా. నువ్వు అన్నావు అంటే ఒక అర్థం ఉంది డైట్ కాన్షియస్ అని. ఫిట్గా ఉన్నావు, ఫస్ట్ ఉన్నావు. కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు డైట్ కాన్షియస్ అంటే మరి కష్టం. నేను నాలాగా, నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం. అందుకని నాకు ఇండియన్ స్వీట్స్ ఇష్టం. ఓ ఐసి. సరే, ఈరోజు టాస్క్ ఏంటంటే ఈ అక్వేరియంలో డోనట్ ఎలా ఆడుతుంది కదా, మీరు కింద నుంచి తల్లోపలు పెట్టి చకచకా మన డోనట్ తినేయాలి. ఎవరు అందరికంటే ఫాస్ట్గా డోనట్ తింటే వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయన్నమాట. అది టాస్క్. ఓకే, అక్వేరియంలో డోనట్ తప్ప ఇంకేముంటుంది? మీ తల ఉంటుంది. ఓకే, మన తల తప్ప ఇంకేముంటుంది? మీ జుట్టు కూడా ఉంటుంది. ఏదో క్యాచ్ ఉంది, ఏదో లోపల వేస్తారు డెఫినెట్ గా. అంత ఈజీగా ఈ అడ్వాన్స్ స్టేజ్ లో ఐ డోంట్ థింక్ సో. కరెక్టే. అంటే ఆబ్వియస్లీ ఈ పాటికి నేను అడగడం కూడా కరెక్ట్ కాదు, అదే టాస్క్ అనుకున్నారని. ఎందుకంటే మీరు బాగా ముదిరిపోయారు, ఇన్ని వారాల నుంచి చూస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా మీరు అది టాస్క్ కాదని మీకు అర్థమై ఉంటుంది. సరే, టాస్క్ చెప్పే ముందు ఇంత మునుపు ఒకసారి చేశానే ఆ టాస్క్ లో ఏం వాడుతున్నాను, టాస్క్ స్టార్ట్ అయ్యేదాకా చెప్పలేదు కదా. లాస్ట్ టైం ఒకసారి చేశాను గుర్తుందా, వైన్ స్నేక్స్ అప్పుడు, ఆ గ్రీన్ అండ్ బ్రౌన్ స్నేక్స్ ఉన్నప్పుడు మిమ్మల్ని ఫస్ట్ లీనాన్ కూర్చోబెట్టి దాని తర్వాత చూపించాను కదా. సో లీనాన్ మిస్ అవుతున్నాను ఈరోజు, డీనా ప్లేస్లో మిమ్మల్ని ఎవరన్నా పెట్టి టాస్క్ స్టార్ట్ అయ్యాక, అంటే నేను ఏవైతే పెట్టబోతున్నాను అక్వేరియంలో మీతో పాటు నా బుజ్జి బుజ్జి ఫ్రెండ్స్ని, వాటిని టాస్క్ స్టార్ట్ అయ్యాక చూపిస్తాను. సో ఈ టైంలో మీరు అందులో ఏముంటుంది, ఏమొస్తాయి, అవి మనల్ని పట్టుకుంటాయా, మనల్ని కరుస్తాయా, మనల్ని టచ్ చేస్తాయా, ఈ ఆలోచనల కంటే మనం లాస్ట్ స్టేజ్లో ఉన్నాం. చకచక మన డోనట్ తిని పాయింట్స్ సంపాదించుకుంటే ఫైనల్స్కి వెళ్తాం, సెమీఫైనల్స్కి వెళ్తాం అనేది ఆలోచించాలని నా ప్రార్థన. ఓకేనా రష్మి? ఏంటి డౌట్ ఏంటి ఆ ఎక్స్ప్రెషన్కి? ఆ డౌట్ ఏంటి, అర్థం ఏంటి ఆ ఎక్స్ప్రెషన్కి? అంటే ఇప్పటికీ అందరికి తెలిసిపోయింది దట్ ఐఎమ్ నో పైనియర్ ఇన్ యానిమల్ టాస్క్. గంట సేపు ఏడిచిందండి ఆఫ్ కెమెరా. తర్వాత సీడీలు చేసి అమ్ముతాను నేను డివిడీలు, రష్మి క్రైయింగ్ బికాస్ ఆఫ్ క్రాబ్స్ అని. తన క్రాబ్స్ చాలా ఇష్టంగా తింటుంది, కానీ ఆ రోజు టాస్క్లో మాత్రం క్రాబ్కి ఏదో అయిందని, రమ్య క్రాబ్ కింద పడేసిందని ఒక 3 గంటలు షూటింగ్ ఆపి థాయ్ వాళ్ళందరూ వచ్చి ఏం కాలేదని ఆ పీతను చూపించి దానికి రష్మి చేత అన్నం తినిపెట్టేదాకా ఊరుకోలేదు ఆ రోజు. సో ఈ పర్లేదులే, వీటిని మీరు హాన్ ఈ టాస్క్లో ఉన్న జంతువుల్ని మీరు హామ్ చేయలేరు, ఎందుకంటే అంత ఛాన్స్ అయ్యో అయ్యే మిమ్మల్ని ఏ ఒకటి చేసేస్తాం కాబట్టి. సో ఆ భయం పెట్టుకోకండి, టాస్క్ గురించి ఆలోచించండి. ఓకేనా రమ్య? ఏంటి, నాకెక్కడో చాలా సంతోషంగా ఉంటుంది మీకు ఇలా టాస్క్ ఏంటో చెప్పకుండా స్టార్ట్ అయ్యాక చిన్న చిన్న బుజ్జి బుజ్జి జంతువులు చూపిస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుందో. మీ కళ్ళల్లో ఆనందం చూడాలంటే ప్రైస్ లెస్ అనుకోండి. సరే, ఈరోజు టాస్క్ ఏ ఆర్డర్లో చేద్దామంటే, వెయిట్ ఆర్డర్లో చేద్దామా? బాగోదు, ఇప్పుడు వెయిట్ మెషిన్ తేలేను. ఏజ్ ఆర్డర్లో చేద్దామా? నిజాలు చెప్పరు. మరి ఏ ఆర్డర్లో చేద్దాం? పాయింట్స్ ఆర్డర్లో చేద్దామా అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి ఆల్రెడీ చేసాము చాలాసార్లు. నాకు ఇప్పుడు కొత్తగా ఏం ఐడియా రావట్లేదు కాబట్టి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ లక్కీ ఛాన్స్ కొట్టేది అవి, అందులో ఏం పెడతానో కూడా తెలియదు. కానీ డోనట్ మాత్రం చూసుకో, అవి డోనట్ మీద కాన్సన్ట్రేట్ చేయి, డోనట్ తినేసేయి. చకచకమా, నీకు ఇష్టమా డోనట్స్ అంటే? స్వీట్స్ అంటే ఇష్టమేగా. స్వీట్స్ ఇంట్రెస్టింగ్ గా, బట్ డోనట్స్ ఐ లైక్ డోనట్స్. స్వీట్ అండ్ స్వీట్స్ ఇష్టం గానీ, బట్ యు లైక్ క్రాబ్స్ అండ్ యు కెన్ కుక్ క్రాబ్స్ అండ్ యు కెన్ ఈట్ క్రాబ్స్ నో. సో అవి ఫస్ట్ వెళ్తుంది, అవి తర్వాత ఆర్ ఏ రమ్య, థర్డ్ రష్మి, ఫోర్త్ సోనియా అండ్ ఫిఫ్త్ విద్య వెళ్తుంది. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? రెడీ. అభి అయితే పిచ్చ రెడీగా ఉంది, అసలు అభి అయితే ఎప్పుడెప్పుడు నన్ను లోపల పంపిస్తారా అన్నట్టుంది. కమాన్ అభి, నువ్వు వెళ్ళి అలా తలపెట్టేస్తే డోనట్ తినడానికి రెడీగా ఉండు. పైనుంచి నా బుజ్జి బుజ్జి జంతువులు నేసేస్తాను లోపల, వాటిని పట్టించుకోకుండా అయిని నేను చేసినా, నిన్నొచ్చి ముద్దు పెట్టుకున్నా, నిన్నొచ్చి అలా అలా చిన్న బైట్స్ తీసుకున్నా, పట్టించుకోకుండా డోనట్ మాత్రం తినేసే. సో అభి, నీ కాన్సన్ట్రేషన్ అంతా డోనట్ మీద ఉండాలి. నీ టైం స్టార్ట్ అయ్యాక, సారీ, జంతువులు నేసాక, టైం స్టార్ట్ అయ్యాక, డోనట్ తిన్నాక నీ టాస్క్ పూర్తయినట్టు. ఎవరైతే అందరికంటే ఫాస్ట్గా డోనట్ తింటారో వాళ్ళకి టాప్ పాయింట్స్ ఉంటాయి. కానీ మ్యాక్సిమం టైం లిమిట్ కూడా ఉంటుంది, ఎందుకంటే లేదంటే ఒక పాప మొత్తం ఎపిసోడ్ అంతా ఒక టాస్క్, అది కూడా సగం టాస్క్ ఫినిష్ చేయకుండా చేస్తుంది. లాస్ట్ టైం పీతల ఎపిసోడ్లో, క్రాబ్స్ ఎపిసోడ్లో 10 మినిట్స్లో 4 క్రాబ్స్ తీసింది. ఇంకా 10 మినిట్స్ కూడా అప్పటికప్పుడు నేను, అమ్మా తల్లి 10 మినిట్స్ అయింది చాలు అంటే అప్పుడు ఆపింది. వెరీ గుడ్ రష్మి, బాగా ఎంటర్టైన్ చేస్తున్నాను మమ్మల్ని. కానీ ఈ టాస్క్లో ఇలాగే నువ్వు ఎంటర్టైన్మెంట్ బదులు టాస్క్ చేస్తే ఫైనల్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఐ యు రెడీ? అభి, ఐ యు రెడీ? లెట్స్ గో.
స్ప్రెడ్ అవ్వు కొంచెం. ఓకే ఆల్ ది బెస్ట్ అబి. ఆగు, నేను చెప్పినప్పుడు నీ టైం స్టార్ట్ అవుతుంది. నాకేస్తుంది. బాండ్రిక్ కమ్ ఆన్. ఓ మై గాడ్, బయటికి వస్తే ఎలిమినేట్ అయిపోతావు అబి. వద్దు, బయటికి రాకూడదు. వద్దు, అభి వెయిట్, అభి కాన్సన్ట్రేట్ ఆన్ ద టాస్క్. వాట్ ఆర్ యు డూయింగ్ అభి? కాదు కాదు, ఏం కాదు. నో 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 నో, వెయిట్ 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 వెయిట్. క్యా, వై డిడ్ యు కమ్ ఆన్? అభి రెడీ? ఆర్ యు రెడీ టు ఈట్ ద డోనట్? బాండ్రిక్ కమ్ ఆన్, యువర్ టైమ్. డోనట్ గురించి ఆలోచించు అభి, డోనట్ మాత్రం ఆలోచించు. డోనట్, డోనట్ మాత్రం తిను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. తినే తినే, డోనట్ తిను. స్టార్ట్ ఈటింగ్ ద డోనట్, స్టార్ట్ ఈటింగ్ ద డోనట్, స్టార్ట్. ఏం చేయవురా? టాస్క్ ఏంటి? డోనట్ తిన్నావు, అవి ఉన్నా లేకపోయినా నువ్వు డోనట్ తినడం మీద కాన్సన్ట్రేట్ చేస్తే టక్మన్ తిని బయటికి రావచ్చు, లేదంటే ఇలాగే ముందు వెనక్కి జరుగుతుంటుంది. రెడీ? I'm not doing this. Did you see how did come? ఈ పక్క అది పక్కన రాలేదేంటి? ఈ పక్క వచ్చిందా? ఏం చేయవు కదా నిన్ను. నా లైఫ్ లో ఎంత పెద్ద పరీక్ష పెట్టారో అబ్బో దేవుడా, తలుచుకుంటేనే నాకు అస్సలు ఇప్పుడు కూడా ఎలా ఉంది. ఎందుకంటే నాకు లైఫ్ లో అసలు ఏం భయం లేదండి, రిజల్ట్స్ తప్ప. ఏ టాస్క్ ఉంటేనే నర్వస్ ఉంటుంది, కరెక్ట్ గా చేయాలి, టెక్నిక్ ని పట్టుకోవాలి, మైండ్ ని కామ్ గా పెట్టుకుని చేయాలని. కానీ పాము ఏమి, ఎన్నో టాస్క్లు ఇప్పుడు వరకు వచ్చిందానికి నేను ఏం దేనికి భయపడలేదు. కానీ దీనికి మాత్రం ఎందుకు భయం అంటే, నాకు లైఫ్ లో రిజల్ట్స్ చాలా 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 భయం. బల్లీలు అంటేనే నాకు చాలా భయం. అసలు అది అక్కడ ఉంటే నేను ఇక్కడ పరిగెడతాను, అంత భయం నాకు. ఫస్ట్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్ అని నవదీప్ చెప్పి నన్ను పంపించాడు. రెండు సార్లు ఛాన్స్ మిస్ చేసుకున్నాను. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో నెక్స్ట్ రమ్య. సో రమ్య, 3 మినిట్స్ మాక్సిమం టైం అండ్ డోనట్ పూర్తిగా తినాలి. సో ఐ యు రెడీ? లెట్స్ గో. నెక్స్ట్ నువ్వే ఉన్నావు, పాయింట్స్ వస్తే ఫైనల్స్ కి కంగారు పడదు. డోనట్ తిని బయటికి రా. ఓకే రమ్య, ఆర్ యు రెడీ? నేను చెప్పినప్పుడు నీ టైం స్టార్ట్ అవుతుంది రమ్య, వెయిట్. రమ్య టైం స్టార్ట్ చేసిన, కమ్ ఆన్. కింద నుంచి తీసుకో రమ్య, కింద నుంచి వెళ్ళి, కింద నుంచి వెళ్ళి. ఎస్ ఎస్ ఎస్, కింద నుంచి వెళ్ళి రమ్య. ఎస్ ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్ రమ్య, వెరీ గుడ్. కమాన్, ఎస్ కమాన్, ఈట్ ద ఫకింగ్ డోనట్. వెరీ గుడ్ రమ్య, కమాన్ కమాన్, క్విక్లీ తినే తినే, ఫినిష్ ద డోనట్. తిను తిను తిను,
మింగిరే నవళ్ళలో ఎంతసేపు తీసుకోకు. Yes, very nice. Okay, cool. Come on, Ramya. Very nice. You can do this. Well, Ashman. Okay, relax. Come on. Aram se khao. Yes. Very nice. Very nice. Beautiful. Slowly. Nice! Ah, le. ఫస్ట్ అయితే నేను చేయననుకున్నాను, కానీ చేశాను. ఎందుకంటే బల్లులు అంటే నాకు చాలా భయం. అది ఫియర్ నేను క్రాస్ చేశాను. అభిని ఫస్ట్ పంపించారు, పాపం తను చేయలేకపోయింది. ఎందుకంటే తనకి మొత్తం బాడీ అంతా షివర్ అయిపోతుంది. నాకు స్నేక్స్ అంటే ఎలా భయమో తనకి బల్లులు అంటే అంత భయం. తర్వాత వచ్చేసి పాపం తను చూసి నేను చేయను అనుకున్నాను, చేసినందుకు ఐఎమ్ సో హ్యాపీ. కంగ్రాట్స్ రమ్య, బ్యూటిఫుల్. 1:47 లో మొత్తం డోనట్ ఫినిష్ చేసావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఈ ఫైనల్ రౌండ్స్ లో మళ్ళీ వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్, వెరీ నైస్. సో నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, నిన్ను లోపలికి వెళ్ళాక డోనట్ ఎంత టేస్టీగా ఉందని అడుగుదాం అనుకున్నాను. డోనట్ బాగానే ఉంది. అవి వేసాక వాటి స్మెల్ మాత్రం చాలా చండాలంగా ఉంది. మరి స్నానం చేసి పౌడర్ కొట్టి పంపిస్తాను మీకోసం. పశువులు జంతువులు అన్నాక అయ్యే స్మెల్ వస్తాయి. సో ఏమైనా టిప్స్, ట్రిక్స్, డూస్ అండ్ డోంట్స్ షేర్ చేసుకునే టైం కాదు ఇది. ఫైనల్స్కి వెళ్ళాల్సిన టైము. సో ఏం చేసుకోవద్దు, ఏం చెప్పొద్దు, ఏం చేస్తారో చూద్దాం మీతో వాళ్ళు. నీ తర్వాత రష్మి. కుమార్ ఏంటి ఆ స్పీడ్ ఏంటి? 10 లక్షలు అందుకునే స్పీడ్ ఇదా? సో బేసికల్గా ప్రేక్షకులందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, రష్మికి జంతువులు అంటే చాలా ఇష్టం. జంతువుల్ని అమితంగా ప్రేమిస్తుంది. అండ్ మొన్న క్రాబ్స్ ఎపిసోడ్ తర్వాత రష్మి నాన్ వెజిటేరియన్ మానేసి వెజిటేరియన్గా షిఫ్ట్ అవుతానని చెప్పింది. సో ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఆడియన్స్తో షేర్ చేసుకుని టాస్క్కి రెడీ అవ్వమని. జంతువులు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది, కానీ ఇలా ఇట్లాంటివి డైలీ అట్లా అసలు నేను ఈ లిజర్డ్ స్పీషీస్ అయితే ఇక్కడ ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నాను. నేను ఇంతకు ముందు గెకో అంటారు వీటిని ఇంగ్లీష్ లో, వీటి పేరు గెకో. గెకో, ఓకే. అంటే నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్లో అట్లాంటి ఛానల్లో చూస్తాం, కానీ రియల్ లైఫ్లో. సో ఎంత కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాను మీకు, థ్యాంక్స్ చెప్పాలి కదా. ఇట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఎందుకు ఇవ్వాలి? అన్ని ఎక్స్పీరియన్సెస్తో పాటు ఇది ఒక ఎక్స్పీరియన్స్. సో డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ డిఫరెంట్ భయాలు అండ్ డిఫరెంట్ స్టంట్స్, డిఫరెంట్ యాక్టివిటీస్ అన్నీ చేసి మీరు ఐడియా సూపర్ గర్ల్ అవ్వాలని, మీ చేతుల్లో 10 లక్షలు ఇచ్చి హ్యాపీగా మిమ్మల్ని ఇంటికి పంపాలనేది నా అటెంప్ట్. ఆర్ యు రెడీ? సో రష్మి, కమ్ ఆన్, లెట్స్ గో. కమ్ ఆన్, సెమీ ఫైనల్స్, 10 లక్షలు, కమ్ ఆన్. కమ్ ఆన్ రష్మి, కమ్ ఆన్. ఈ టైం ముందు చూసావా టాస్క్ ముందు? ఇది యూజ్లెస్ అంటే నీ గురించే చెప్తున్నా. చాలా సార్లు జరిగింది ఇది, అది ఇది అంటావు, టక్ వెళ్ళి చేసి వచ్చేస్తావు. సో ఇది ఏదైతే వేస్ట్ అని, దీన్ని ఎలాగో నువ్వు దాటి టాస్క్ చేస్తానో, నువ్వు ఎప్పుడైతే రిలీజ్ అవుతావో లైఫ్ లో చాలా టైం వేస్ట్ చేయడం ఆపేస్తావు. నువ్వే ఇంకా చాలా బాగా ఫాస్ట్ గా గ్రో అవుతావు. తిను, సగం తిని, ఎంత కుదిరితే అంత తిను. 3 మినిట్స్ లో అమ్మా ఎంత ఫాస్ట్ గా తినింది, 1:40 లో తినింది. కమాన్. నేను ఇంకా హైట్ ఉన్నాను, తనకి సరిపోతుంది. ఆ కరెక్ట్ హైట్ నీకు అది. అబ్బా ఎంత అందంగా ఉన్నావు. రెడీ మమ్మీ, జస్ట్ రిలాక్స్. ఆ యు ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ ద సైడ్, డోంట్ ప్యానిక్. ఏం చేయు, రిలాక్స్. ఓహో,
Your time starts now. Come on. Rashmi, come on, eat. Rashmi, come on, eat the donut. Close your eyes. Just look at the donut. Eat it. Rashmi, come on, take a bite. 10, 9, 8, 7. ఎక్కువ ఊపద్దు డోనట్ ని, ఎక్కువ ఊపద్దు సోనియా, డోనట్ ని ఎక్కువ ఊపద్దు, ఎక్కువ ఊపద్దు. అయా, yes, yes, very nice. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, and 1. Your time's up, Vidya. Come on.